వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. రేవంత్ రెడ్డితో స్నేహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తహతహలాడుతున్నట్టుగా ఒక వార్త హల్చల్ చేస్తుంది. అసలు ఇది ఏంటి, దీని వెనుకున్నటువంటి కథ ఏంటి అని కూడా మనం తెలుసుకున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సఖ్యతగా మెలుగుతున్నారా, ఇద్దరి మధ్య స్నేహ బంధాలు మెరుగుపడేటువంటి అవకాశం కనిపిస్తుందా, లేకుంటే ఒకరినొకరు ఇబ్బందులు పెట్టుకుంటారా అనేది కూడా ఒకసారి మనం దీని గురించి చర్చించుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ ఇప్పుడు ఎక్కువగా ప్రజల్లో కావచ్చు, ఇక రాజకీయ విశ్లేషకుల్లో కూడా దీనిపైన ఎక్కువగా చర్చ అయితే నడుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చర్చకు సంబంధించి ఇన్ని రోజులుగా కేసీఆర్తో జగన్ నుంచి మంచి, అంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఒక మంచి సంబంధాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి, సన్నిహితులుగా మెలిగారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగతమైనటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం వీరిద్దరు కూడా కొద్దిగా పెద్దపీట వేసుకున్నారు అని కూడా ఆరోపణలు అయితే చాలానే వినిపించాయి, ప్రజల్లో కావచ్చు విశ్లేషకుల్లో కావచ్చు. అటువంటి వాతావరణం మనం వాళ్ళిద్దరు కలయిక, వాళ్ళిద్దరు ఎప్పుడైనా భేటీ అయినప్పుడు కావచ్చు, ఏదైనా ఒక విషయానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఎక్కువగా ఇటువంటివి చాలా సన్నిహితంగా ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు ఎక్కువగా చూస్తున్నారు అనే విధంగా కూడా అక్కడ జనాలకైతే, రాజకీయ విశ్లేషకులకు, రాజకీయ వర్గాల్లో కూడా దీనిపైన ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఏపీలో సీఎం జగన్ను రాజకీయ ప్రత్యర్థిగా చంద్రబాబు ఉన్నారు, కేసీఆర్ కు జగన్ కు సన్నిహితులు, గత ఎన్నికల్లో జగన్ సహకారం అందించాడు కూడా. ఈ లెక్కన కేసీఆర్ జగన్ కు చంద్రబాబుకు ఉమ్మడి శత్రువు, అంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా వీళ్ళిద్దరికి ఉమ్మడి శత్రువుగా చంద్రబాబు ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. అదే సమయంలో కేసీఆర్ తెలంగాణలో ఒక్కసారిగా రేవంత్ రెడ్డి నియంత్రించేందుకు ఎన్నో రకాలు, అంటే కేసీఆర్ ఏం చేశారంటే రేవంత్ రెడ్డిని ఎలాగైనా సరే కట్టడి చేయాలి అనే ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి పైన అనేక విధాలుగా ఏదైతే తనను ఎలాగైనా రాజకీయంగా అణచివేయాలని ఒక ప్లాన్ చేసినట్టుగా కూడా వార్తలు వినిపించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కేసీఆరే రేవంత్ రెడ్డిని పెద్దవాడు చేయడానికి బాగా ఉపయోగపడ్డాడు అనేది మనం 100% చెప్పుకోవచ్చు. ఇది ఎందుకంటే మనం ఒక సామెత ఉంటుంది, బంతిని ఎంత వేగంగా గోడకేసి కొడితే అంతే వేగంగా తిరిగి అది మన దగ్గరకు వస్తుంది అంటూ ఉంటారు కదా. సేమ్ అదే విధంగా రేవంత్ రెడ్డిని ఎలాగైనా సరే రాజకీయంగా తొక్కేయాలని కేసీఆర్కి ఎంత ప్రయత్నం చేశారో అంత పైకెదుగుతూ వచ్చాడు. ఇక ఇతన్ని మన అనవసరంగా మనమే పెద్దవాళ్ళు చేస్తున్నామని గమనించిన తర్వాత కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గురించి పెద్ద పట్టించుకోవడం మానేశారు. ఇక ఆయన పైన ఆయన చేసుకుంటూ ఆయన సంక్షేమ పథకాలు, ఆయన పాలన మీద దృష్టి సారించాడు. అయితే అప్పటికే అది చేయి దాచిపోయిందని చెప్పుకోవచ్చు. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా అటువంటి సమయంలో జగన్ ఏనాడు కూడా నిలువరించే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే తాజా ఎన్నికలు సైతం సహకరించలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని బలంగా ఎక్కువగా కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా. అయితే అనూహ్యంగా రేవంత్ రెడ్డి సీఎం కావడం జగన్ కు మింగుడు పడడం లేదనే విషయం కూడా చెప్తున్నారు. అంతేకాకుండా మరో వార్త కూడా ఇక్కడ సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతుంది. ఏంటంటే ఈ ఎలాగైనా సరే రేవంత్ రెడ్డిని సీఎం చేయకుండా ఉండడం కోసం అటు బీజేపీ పెద్దలు కావచ్చు, కాంగ్రెస్ పెద్దలు అందరి దగ్గర కూడా రేవంత్ రెడ్డి కాకుండా మీరు ఎవరినైనా సీఎం చేయండి, తెలంగాణలో రేవంత్ రెడ్డిని మాత్రం చేయొద్దండి అన్నట్టుగా అటు బీఆర్ఎస్ సంబంధించిన అటు కేసీఆర్ గారు కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇద్దరు కూడా ఆ కేంద్రంతో మంతనాలు జరిపినట్టుగా కూడా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. అందులో ఎంత వాస్తవము ఎంత వాస్తవం అనేది పక్కన పెట్టాలి. ఎందుకంటే ఈ వార్త అయితే ఒకటి జనాల్లో ఎట్లా అంటే అది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే ఎప్పటికప్పుడు కొన్ని అది ఫేక్ వార్తలు కావచ్చు, నిజమైనటువంటి వార్తలు కావచ్చు, అయితే ఒక అనుమానాన్ని అయితే క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి కనుక సీఎం అయితే ఇక్కడ తెలంగాణలో ఇటు కేసీఆర్కి కొంత తలనొప్పిగా ఉంటుంది,
అదే ఇతర నేతలు బట్టి విక్రమార్కో లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డో లేదా కోమన్ రెడ్డో లేదా ఇలాంటి వాళ్ళు వస్తే ఏంటంటే అంత ఎఫెక్టివ్ ఉండదన్నమాట. అది ఒక వార్త కూడా హల్చల్ చేస్తుంది. మిగతా వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు ఇబ్బంది ఉండదంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వర్షంలో చూసినట్లయితే తన తండ్రి పరిపాలన తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళు కాబట్టి ఆ సఖ్యత అయితే ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్కి సంబంధించి ఏంటంటే ఇక్కడ కొంత అవి కలుపుగోలుగా ఆ మిగతా వాళ్ళంతా కూడా కేసీఆర్కి సపోర్ట్గా ఉండేటువంటి వర్గంగా కూడా ప్రజల్లో కొంతమంది రాజకీయ విశ్లేషకులు రాజకీయాల్లో కూడా చాలా మంది ఈ వార్తను అయితే చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ చంద్రబాబు శిష్యుడిగా రేవంత్ రెడ్డి కావడమే అందుకు ప్రధాన కారణం. అందుచేతనే రేవంత్ రెడ్డి కాకుండా ఇంకెవరికన్నా సీఎం చేయాలని చాలా గట్టిగా ప్రయత్నాలు చేశారు. మరొక వార్త కూడా 100% రేవంత్ రెడ్డి అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ఒక ఉద్దేశంతోనే ఆ ముందుగా కూడా ఆ రిజల్ట్ రాక ముందుగా కూడా జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఒక ఫోన్ చేసినట్టుగా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏమి మాట్లాడను తర్వాత మాట్లాడతానని చెప్పినట్టుగా కూడా ఒక వార్త అయితే కొన్ని రోజుల్లో కొన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే జగన్తో ఒక రకమైనటువంటి భయానికి కారణం జగన్లో ఈ భయానికి కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుకు శిష్యుడు కాబట్టి అయితే కాంగ్రెస్ గెలుపుకు టీడీపీ దోహదపడినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి సెటిలర్లు కావచ్చు లేదా టీడీపీ కార్యకర్తలు నేతలు టీడీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% బీజేపీకి వేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి అరెస్ట్కి సంబంధించి ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా అంటే దీని వెనక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించడం జైలుకు పంపించడం దీని వెనకంతా కూడా బీజేపీ హస్తం ఉందనేసి ఒకటి. ఇక బీఆర్ఎస్కి ఎందుకు వేరంటే ఇక్కడ ప్రతిపక్ష పార్టీ కాబట్టి అంటే టీడీపీకి చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే ఈ ఇక్కడ సాఫ్ట్వేర్ ఎవరైతే ఐటీ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కొంత నిరసన తెలియజేసినప్పుడు మీరంతా ఇక్కడ చేయకూడదు ఇది కరెక్ట్ కాదన్నట్టుగా ఇక్కడ కొంత ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత వ్యతిరేకతగా ఉన్నటువంటి పరంగా కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన టీడీపీ వాళ్ళు వ్యతిరేకంగాను అటు బీజేపీ హస్తం ఉంది కాబట్టి అనే ఒక దీంతో అక్కడ బీజేపీకి ఇటు బీఆర్ఎస్ కాకుండా టీడీపీ మొత్తం ఆల్టర్నేట్ గా ఉన్నది ఏంటంటే కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ అన్నమాట. అందుచేతనే అందులో టీడీపీ నుండి కాంగ్రెస్కి వెళ్ళాడు కాబట్టి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కాబట్టి ఆ రకంగా కూడా ఇక్కడ తెలంగాణలో టీడీపీ పార్టీ పోటీ చేయకుండా ఎందుకంటే పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయి కాబట్టి పోటీ చేయకుండా అక్కడ సపోర్ట్ చేసినట్టుగా ఇండైరెక్ట్ గా సపోర్ చేసినట్టుగా అది అక్కడ జరిగిందనమాట. అయితే ఎన్నికలకు టీడీపీ గెలుపు కారణంగా మనం చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పరంగా ఎక్కడ సహకారం అందిస్తారనే ఒక ఉద్దేశంతో జగన్ భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు గురు శిష్యుల్లాగా ఉంటారు కాబట్టి రాష్ట్రాల్లో ఏమైనా చేయొచ్చు అంటే పక్క రాష్ట్రంతో ఇప్పుడు కూడా మన పక్కింట్లో వాళ్ళతో కావచ్చు పక్క రాష్ట్రంతో కావచ్చు పక్క పొలం ఉన్న వాళ్ళతో కూడా ఎప్పుడు మనం తగాదాలు పెట్టుకున్నట్టే పెద్ద హెడేక్గా ఉంటుంది. కాబట్టి అదే తరహాలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డిని కాకుండా వేరే వాళ్ళు చేయాలని ఒక ప్రచారం జరిగినప్పుడు కూడా ఇప్పుడు తన దోస్తి కోసం తన యొక్క అంటే రేవంత్ రెడ్డితో దోస్తికి జగన్మోహన్ రెడ్డి బాగా తట్టహలాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. రెండు రాష్ట్రాల మధ్య సోదర భావంతో సహకారం ఉండేలాగా కూడా జగన్మోహన్ రెడ్డి ఉండాలనేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించినట్టుగా కూడా తెలియజేశారు. జగన్ అభ్యర్థన పైన రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. శుభాకాంక్షలు తెలిపినటువంటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలంటూ కూడా సాటి తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకారం అందిస్తామనేసి కూడా ఇలా పరస్పరమైనటువంటి సహకారాన్ని అటు తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షిస్తుందని ఆయన కూడా కామెంట్స్ చేయడం జరిగింది. దీనిని వైసీపీ అనుకూల మీడియా అయినటువంటి మీడియా తనకు అనుకూలంగా మలుచుకుంది. అంటే అతను చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక కామెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి విషయస్ కి రేవంత్ రెడ్డి రిప్లై ఇవ్వడంతో దాన్ని వైసీపీ అనుకూలంగా మార్చుకుంది. అయితే ఇక్కడ కేసీఆర్ తో ఏంటంటే సఖ్యత
సఖ్యతగా మెరిగేటువంటి మెరిగినటువంటి జగన్ ఆ స్థాయిలోనే రేవంత్ రెడ్డితో సన్నిహితంగా మెలగడం సాధ్యమేనా అనేసి ఆలోచిస్తే అది సాధ్యమయ్యే పని కాదనేసి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే జగన్ ఏంటంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా తెర వెనుక ప్రయత్నాలు కూడా చేస్తున్నారనేసి కూడా ఒక అనుమానం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొన్ని కాంట్రాక్టర్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి పొంగులేటికి ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుసు. కాబట్టి ఆ రకంగా పొంగులేటి ద్వారా రేవంత్ రెడ్డిని ఎలాగైనా రేవంత్ రెడ్డితో దోస్తీకి ఇక్కడ మధ్యలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ కకలావికలం చేసినటువంటి జగన్తో సాధ్యం అంటే జగన్తో ఏమంటే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తన తండ్రి ఆ పార్టీలో ఉన్నప్పుడు ఒకసారిగా తనకు అధికారం ఇవ్వలేదనే ఒక ఉద్దేశంతో ఎప్పుడైతే ఆ పార్టీని వదిలి కొత్తగా పార్టీ పెట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకొని వెళ్ళిపోయినాడో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ పార్టీలో వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ విషయం కూడా జగన్తో ఆ సయోధ్య విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది కేంద్రంలో కూడా ఇటువంటి అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో కాంగ్రెస్ పార్టీని కాదనుకుని వెళ్ళాడు కాబట్టి ఇక్కడ అంత సఖ్యతగా ఉండేటువంటి అవకాశం ఉండదు పోవచ్చు. ఇదే విషయాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. అయితే పైగా కేసీఆర్ తనకు ఇబ్బంది పెట్టిన సమయంలో జగన్ ఒక రకమైనటువంటి ఆనందాన్ని కూడా గడిపారనేసి మొన్నటి ఎన్నికల్లో తన మీడియా ద్వారా రేవంత్కు వ్యతిరేకంగా కూడా ప్రచారం చేశారు. ఇటువంటి పరిణామాల దృష్ట్యా జగన్తో స్నేహంగా అంటే జగన్తో స్నేహానికి రేవంత్ రెడ్డి అవకాశం ఇవ్వరనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అనే విధంగా అయితే ఉంటారు. ఎందుకంటే ఇన్ని కారణాలు అంటే ఒకటి తనకు తన ప్రచారంలో కొంత బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తూ ఎందుకంటే కేసీఆర్తో మంచి సన్నిహిత సంబంధాలు ఉండడం ఒకటి, ఇక ప్రచారంలో కూడా ప్రచార సమయంలో కూడా సాక్షి మీడియా కావచ్చు సాక్షి పత్రిక కావచ్చు కొంత రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా ప్రచారం చేసినట్టుగా ఇవన్నీ కూడా అలాగే కాంగ్రెస్ పార్టీని కాదని వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి ఇలాంటివన్నీ కూడా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు లేదా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి సంబంధించి అధికారం రాకుండా చేయాలనే విషయం కావచ్చు తను సీఎం కాకుండా వేరే ఎవరినైనా చేయాలనే ఒక ప్రతిపాదన కూడా జరిగినట్టు ఇటువంటి పరిణామాలన్నీ కూడా ఇక్కడ గుర్తు పెట్టుకునేటువంటి అవకాశం ఎక్కువగా రేవంత్ రెడ్డికి ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తారా లేదా అసలు ఇక్కడ మనం చెప్తూ ఉంటారు జగన్ అధికారంలో కూడా అంటే కేసీఆర్ గారు చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తానవడం ఆ గిఫ్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గెలిపించి ఆయన అధికారంలో లేకుండా చేయడం. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ గా కేసీఆర్ ను ఓడించి తన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డిని ఇక్కడ తెలంగాణలో సీఎం చేయడం అంటే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య సఖ్యత అనేది హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ అన్యాయం అక్రమాలకు సంబంధించినటువంటి ఈ కేసుల విషయంలో ఇది కూడా పక్క రాష్ట్రంలో ఏదైనా సరే కొంత అన్ని లీగల్గా చేయాలని అంత సఖ్యతగా అంటే కేసీఆర్తో ఉన్నటువంటి అంత సఖ్యతగా రేవంత్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డికి ఉండేటువంటి అవకాశం లేదని చెప్పుకోవాలి. చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా. ఈ స్నేహం అంటే స్నేహంగా వెళ్ళి తను ఏ విధంగా ముందుకు వెళ్తాడా లేకపోతే స్నేహంతో కాకుండా తన స్ట్రాటజీని ఉపయోగించి తన గురువుకి ఈసారి ఆంధ్రప్రదేశ్లో తన గురువుకి సపోర్ట్గా రేవంత్ రెడ్డి వెనుకుండి అంటే తెర వెనుక ఉండి కథ ఏమైనా నడిపిస్తారా లేదనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఉన్న బెల్ బటన్ నంబర్ మాత్రం మర్చిపోకండి.